నమస్తే, ఏబిఎన్ ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్ లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో టీడీపీ నేతలపై వైసీపీ నుంచి ఒత్తిడి పెరిగిందట. స్థానిక పోరులో పై చేయి సాధించడమే అధికార పక్షం వ్యూహమట. టీ కాంగ్రెస్ నేతలు గ్రూపులుగా విడిపోవడం తాజా పరిణామం. పార్టీలో సీనియర్లకు గౌరవం లభించడలేదని కొందరి అసహనం. నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జి బైరెడ్డికి మంజూరైన బెయిల్. స్థానిక ఎన్నికల్లో ఆయన కనిపిస్తారన్న ఆశాభావంతో కేడర్. తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర సన్నివేశాలు. అయ్యన్న, కరణం, బలరాం ప్రసంగాలకి ఫిదా అయిన నేతలు. రాయలసీమలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలకు ఉక్కపోత ప్రారంభమైంది. అధికార వైసీపీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడి వారిని రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ సమయంలో పార్టీ అండ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం సర్వసభ్య సమావేశానికి రాయలసీమ నేతలు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ పరిణామాన్ని చూసి పార్టీ హైకమాండ్ కూడా ఆశ్చర్యపోయింది. అసలు రాయలసీమలో ఏం జరుగుతోందని హైకమాండ్ ఆరా తీసింది. అసలు విషయం తెలుసుకుని వారికి భరోసా కల్పించింది. ఆ వివరాలు తెలియాలి అంటే ఈ కథనం చూడాల్సిందే. రెండు వేల 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాయలసీమలోని 4 జిల్లాల్లో 3 స్థానాలకు పరిమితమైంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కేవలం 3 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే గెలుపొందారు. మిగతా అన్ని స్థానాల్లో, ముఖ్యంగా నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. మరోవైపు కోస్తాలో అత్యంత కీలకమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కేవలం 4 స్థానాలను మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. ఇందులో ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీకి మద్దతు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జవసత్వాలను కూడగట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశానికి రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువ మంది నేతలు హాజరయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. తమ వ్యాపారాలపై దాడులు చేయడం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను అక్రమంగా అరెస్టు చేయించడం, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఎదురొడ్డి పోరాడమే తమ ముందున్న మార్గమని వారు చెబుతున్నారు. లొంగిపోతే రాజకీయంగా దెబ్బతింటామని, గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపులు లొంగుబాటును అంగీకరించబోవని, అందువల్లే పార్టీ అండగా ఉండాలని కొంతమంది నేతలు చంద్రబాబును కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేశారు. రాయలసీమ జిల్లాకు చెందిన టీడీపీ నేతల సాధక బాధలను సావధానంగా విన్న పార్టీ అధినేత చంద్రబాబు వారికి తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసులను న్యాయపరంగానే ఎదుర్కొందామని అన్నారు. అందుకు తెలుగుదేశం పార్టీలో లీగల్ సెల్ను పటిష్టం చేయాలని రాయలసీమకు చెందిన కొంతమంది సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించడమే కాకుండా ఉచిత న్యాయ సాయం కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు పార్టీ హైకమాండ్ కూడా సమ్మతించింది. ఇదిలా ఉండగా రాయలసీమ నేతలు ఎక్కువ మంది విస్తృత సమావేశానికి హాజరు కావడానికి కారణం ఏంటి అని కొందరు ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైందట. అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గ్రామాల్లో రాజకీయ అలజడి ప్రారంభమైందని, ఈ సమయంలో గ్రామాల్లో ఉండే వర్గాలకు అండగా లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడతామని వారు చెబుతున్నారు. టీడీపీకి చెందిన రాయలసీమ నేతలు కొందరు విస్తృత స్థాయి సమావేశం ముగిశాక చంద్రబాబును విడిగా కలుసుకున్నారు. నియోజకవర్గాల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. మరికొందరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులైన వారి డీలర్షిప్లను తొలగిస్తున్నారని, ఇతర వ్యాపారాలను కూడా చేయనివ్వట్లేదని వాపోయారు. వీటిపైన న్యాయ పోరాటం చేద్దామని, అక్రమంగా కేసులు బనాయిస్తే అటువంటి అధికారులపై ప్రైవేటు కేసులు వేద్దామని కూడా చంద్రబాబు చెప్పారట. జిల్లాల్లో కొంతమంది పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాయలసీమ నేతలు విస్తృత స్థాయి సమావేశంలో తెలుపగా, అటువంటి అధికారులు పదవి విరమణ చేసి వెళ్లిపోయినా వదిలిపెట్టబోమని వారికి చెప్పాలని, చట్టం ఎవరిని వదిలిపెట్టదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ అంశాన్ని ఆయన తన ఉపన్యాసంలో బహిరంగంగానే ప్రస్తావించడం గమనార్హం. మొత్తం మీద రాయలసీమ జిల్లాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెరుగుతోన్న ఒత్తిడిని తెలుగుదేశం పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారట. స్థానిక ఎన్నికల సమయంలో పార్టీ అండ కోసం తమ బాధలను చెప్పుకుని అధినేత నుంచి హామీ తీసుకునేందుకు రాయలసీమకు చెందిన తెలుగుదేశం నేతలు ఎక్కువ సంఖ్యలో ఈ సమావేశానికి తరలివచ్చారని వెల్లడైంది. కాంగ్రెస్ నేతలు ఎన్ని గ్రూపులుగా విడిపోయారు? పార్టీలో బీసీ నేతలకు తగిన గౌరవం లభించడలేదని వాపోతున్నది ఎవరు? సీనియర్ నాయకుల పట్ల టీపీసీసీ ఏ వైఖరి అవలంబిస్తోంది? ఇటీవల జరిగిన ముఖ్య నేతల సమావేశంలో తమను తాము రామాయణ మహాభారత పాత్రలతో ఎవరు పోల్చుకున్నారు? ఇంతకీ వారి ఆవేదనకు కారణమేంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐకమత్యమే మహాబలం అంటారు. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు ఐక్యంగా పోరాడాలని చెబుతూ ఉంటారు. కానీ తెలంగాణ హస్తం పార్టీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఎవరైనా ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. మళ్లీ మళ్లీ తప్పులు జరగకుండా వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం కలహాలతో కాలం గడుపుతున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. బీసీలు, ఓసీలు, సీనియర్లు, జూనియర్లు, విదేయులు, కొత్తవారు అంటూ నాయకులు గ్రూపులు కట్టి మరీ ఎవరికి వారు రాజకీయాలు నేర్పుతున్నారన్న ఆవేదన పార్టీ కేడర్లో వ్యక్తమవుతోంది. ఇటీవల పార్టీ నేతల తీరు చూస్తే ఆవేదన నిజమే అన్నట్లుగా ఉంది. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన స్థానంలో ఉన్న కీలక నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఫలితంగా పార్టీలో ఐక్యత లోపించిందని, పీసీసీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం కలిసి కష్టపడాల్సిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమలో తామే కలహించుకుంటూ ఉంటే అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికలన్నింటినీ కొట్టేసుకుపోతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిణామాలన్నింటికీ టీపీసీసీ వైఖరే కారణమని పార్టీలో ఒక వర్గం వాదిస్తోంది. అన్ని వర్గాల నాయకులను కలుపుకు వెళ్లడం లేదని ఆ వర్గం వారు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను వారు ఉదహరిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ను కలిసింది. ఆ బృందంలో సీనియర్ నేతలు విహెచ్, పొన్నాల లక్ష్మయ్య పేర్లు లేకపోవడంతో రాజ్భవన్ వరకు వచ్చిన ఆ ఇద్దరు నేతలు అవమానంతో తిరిగి వెళ్లిపోయారు. ఇక పొన్నాల విషయంలో పీసీసీ పూర్తిగా అవమానపరిచేలా వ్యవహరిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పలుమార్లు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన పొన్నాలకు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాకుండా ఇబ్బంది పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నేతలందరి పేర్లు సంబోధించిన ఉత్తమ్ అదే వేదిక మీద ఉన్న పొన్నాల పేరును మాత్రం విస్మరించారు. దీనిపై వెంటనే పొన్నాల సీరియస్ అయ్యారు. నా పేరు పొన్నాల లక్ష్మయ్య అంటారు, కొందరికి నేనెవరో తెలియదు అని ఆయన ఉత్తమ్పై ఆగ్రహించారు. దీంతో అదే వేదిక మీద నుంచి ఉత్తమ్ సారీ చెప్పడం గమనార్హం. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫారాల పంపిణీ విషయంలోనూ పొన్నాల లక్ష్మయ్యను అవమానించారని కేడర్లో చర్చ జరుగుతోంది. తన సొంత నియోజకవర్గంలో పొన్నాలను కాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మరో నేతకు బీఫారాలు అందజేశారట. ఈ విధంగా తనను మరోసారి అవమానించారని పొన్నాల సన్నిహితుల దగ్గర వాపోయారట. తెలంగాణ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత వి హనుమంతరావును సైతం పార్టీ నిర్వహించే పలు ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానించడం లేదట. ఇలా విహెచ్, పొన్నాల విషయంలో తరచూ పొడచూపే పొరపాట్లను పార్టీలో బీసీలకు జరుగుతోన్న అవమానంగా వారు భావిస్తున్నారు. ఈ వరుస పరిణామాలతో పార్టీలో బీసీ నాయకులు ఏకం కావాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో సమావేశమై చర్చించారు. పార్టీ కీలక పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా ఉంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ మరొక వర్గం వారు ఆవేదన చెందుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ తమను విస్మరిస్తున్నారని వారు గుర్రుగా ఉన్నారు. అలాంటి వారంతా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ విధేయుల పేరిట తరచూ సమావేశమవుతున్నారట.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కూడా టీపీసీసీ చీఫ్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు భోగట్ట. పార్టీ విషయాల్లో తనను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆమె మండిపడుతున్నారట. ఈ విషయంగా నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేణుకా చౌదరి నిలదీశారట. ఈ విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎవరికి వారు అన్నట్లుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారని, పీసీసీపై రగిలిపోతున్నారని పార్టీ కేడర్లో చర్చ జరుగుతోంది. ఇటీవల గాంధీభవన్లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో అసంతృప్త నేతలంతా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. మహాభారత రామాయణ పాత్రలతో తమను తాము పోల్చుకుని ఉత్తమ్కు నిరసన తెలిపారట. రామాయణంలో రాముడి వెంట సైన్యం నడిచినట్లుగా తమంతా ఉత్తమ్ వెంట నడవాలని ఓ నేత అన్నారట. అయితే ఇప్పుడు రాముళ్లాగా ఉంటే నడవదని, భారతంలో కృష్ణుళ్లాగా వ్యూహాలతో ముందుకు వెళ్లాలని మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారట. అయితే తాను రామాయణంలో లక్ష్మణుళ్ల రాముడి వెంట ఉన్నప్పటికీ అవమానిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారట. విహెచ్ మాత్రం తనను ఎవరు అవమానించినా రామాయణంలో హనుమంతుడు లంకాదహనం చేసినట్లు చేస్తానని తనదైన శైలిలో చెప్పారట. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య సమావేశంలో జరిగిన ఈ చర్చ ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అయితే కార్యకర్తలు మాత్రం నేతలంతా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటున్నారు. మరి హస్తం పార్టీ నేతలు కేడర్ ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకుంటారు లేదా తమ పాత పందాలోనే కొనసాగుతారు చూడాలి. పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన తిరుగులేని నాయకుడు. ఎన్నికలు ముగిసిన కొంతకాలానికే ఆయన పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. కేసుల్లో ఇరుక్కుని అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. 2 నెలల తర్వాత ఎట్టకేలకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి తిరిగి వచ్చారు. అయితే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఆ నేత కనిపిస్తారా, గతంలో మాదిరిగానే చక్రం తిప్పగలుగుతారా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు, ఆయన ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఊళ్ళో వియ్యం ఇంట్లో కయ్యం అన్న చందంగా ఉంది కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్తో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి విభేదాలు ఉన్న విషయం విదితమే. అలాగే 2019 ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీ జెండా ఎగరడంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత నియోజకవర్గంలోని నేతల మధ్య నెలకొన్న గోల్డ్ వార్ ఆయన రాజకీయ భవితవ్యంపై ప్రభావం బాగానే చూపింది. ఈ క్రమంలోనే సిద్ధార్థరెడ్డిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అందులో నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. అయితే ప్రత్యర్థి వర్గీయులు పార్టీ పెద్దల సహకారంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి చెక్ పెట్టారట. కేసుల నుంచి బయటపడేందుకు మార్గాలన్నీ మూసేశారట. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని అనుచరులు చెబుతున్నారు. నిజానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా 2 నెలల క్రితం కర్నూలులో ప్రెస్ మీట్ పెట్టి తనపై రాజకీయంగా జరుగుతున్న కుట్రలను కుండబద్దలు కొట్టినట్లుగా తెలిపారు. దీంతో ఆయన్ను స్వపక్షంలోని ప్రత్యర్థి వర్గీయులు మరింతగా టార్గెట్ చేశారట. సిద్ధార్థరెడ్డిపై నమోదైన కేసుల ద్వారానే ఆయన్ను తొక్కిపెట్టాలని చూశారట. అప్పటినుంచే నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సిద్ధార్థరెడ్డి దూరంగా ఉన్నారని, నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో సైతం ఆయన పాల్గొనడం లేదని కూడా తెలుస్తోంది. దీంతో ఆయన వర్గీయులు, అనుచరులు, అభిమానుల్లో చీలికలు ఏర్పడ్డాయి. వారిలో కొందరు ఎమ్మెల్యే ఆర్థర్ గూటికి చేరగా, మరికొందరు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గంలోనే కొనసాగుతున్నారు. ఇలా ఉండగా ఇప్పుడు నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి బెయిల్ మంజూరైంది. సుమారు 2 నెలల తర్వాత ఎట్టకేలకు బెయిల్ రావడం సిద్ధార్థరెడ్డితో పాటు ఆయన వర్గీయులకు ఊరట కలిగించింది. దీంతో ఆయన అజ్ఞాతం వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది. అయితే అంతకుముందు ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడు తనపై కేసుల వ్యవహారం కొలిక్కి రాకుండా బయటకు రాలేనని అనుచరులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో సిద్ధార్థరెడ్డి వర్గీయులు రహస్యంగా ఆయన వద్దకు వెళ్లి కలిసి వచ్చేవారట. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలా అనుసరించాలన్న దానిపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తన ముఖ్య అనుచర వర్గానికి ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఆయన తనవంతు పాత్ర నిర్వహిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే ఆయన అజ్ఞాతం వీడినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా కనిపించడం లేదు. దీంతో 2019 ఎన్నికల్లో మాదిరిగానే త్వరలో జరిగే స్థానిక సమరంలో కూడా వైరెడ్డి సిద్ధార్థరెడ్డి తన మార్క్ చాటుకుంటారా లేదా అన్న చర్చ క్యాడర్లో జరుగుతోంది. ఒకవేళ స్థానిక పోరులో సిద్ధార్థరెడ్డి చురుగ్గా వ్యవహరిస్తే ఆయన ఒంటరిగానే పోరాడతారా లేక స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్తో కలిసి వాళ్ళిద్దరూ తెలుగుదేశంలో సీనియర్ నేతలు, చంద్రబాబుకు సమకాలీకులు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆ ఇరువురు నేతలు చేసిన ప్రసంగాలు హైలైట్గా మారాయి. వారి మాటలు పార్టీ పెద్దలతో పాటు ద్వితీయశ్రేణి నేతలను కూడా ఆలోచనలో పడేశాయి. పోరాటం చేతకాని వాళ్లు ఇంట్లో పడుకోవాలి అంటూ ఓ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారన్నదే ఇప్పుడు తెలుగుదేశంలో హాట్ టాపిక్. ఇంతకీ ఆ ఇద్దరు నేతలెవరు, వారి ప్రసంగాల సారాంశం ఏంటి, పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఆడే కాలు పాడే నోరు ఊరికే ఉండలేవు అని సామెత. ఈ మాట ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎంచక్కా వర్తిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ కోలుకోవడానికి 2 ఏళ్ల సమయం పడుతుందని కొందరు పరిశీలకులు భావించారు. కానీ తొందరగానే ఆ పార్టీ మళ్లీ క్రియాశీలక పాత్రలోకి వచ్చేసింది. చలో ఆత్మకూరు పిలుపు ఆ పార్టీలో తొలుత ఉత్సాహాన్ని నింపింది. ఇసుక సంక్షోభం, పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, రాజధాని అమరావతి తరలింపు వంటి అంశాలు టీడీపీ నేతలు, కార్యకర్తల నెత్తురు మండించాయి. చంద్రబాబు చేపట్టిన జిల్లాల పర్యటనలు, రాజధాని తరలింపును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు కూడా తెలుగు తమ్ముళ్ల చైతన్యాన్ని మరింత దీప్తిమంతం చేశాయి. ఈ కీలక తరుణంలోనే విజయవాడలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న తాజా పరిణామాలను పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు కూలంకుషంగా వివరించారు. అంతేకాదు, శాసనమండలి రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గట్టిగా వ్యతిరేకించిన టీడీపీ ఎమ్మెల్సీలకు ఆయన సన్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సందర్భంగా అప్పుడు ఎన్టీఆర్ కు అండగా నిలబడిన ఎమ్మెల్యేలు హీరోలుగా మారని, ఇప్పుడు అమరావతి పరిరక్షణ ఉద్యమంలో రాజధానికి అండగా నిలబడిన ఎమ్మెల్సీలను హీరోలుగా ప్రజలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. తన ప్రసంగం చివరిలో సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యల గురించి నేతలు సలహాలు, సూచనలివ్వండి అని చంద్రబాబు కోరారు. ఈ సమయంలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. పార్టీలో కొంతమంది నేతలు అధికార పక్షం సాగిస్తున్న అరాచకాలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని, అటువంటి నేతలు తమ తమ ఇళ్లలోనే పడుకోవాలని, వారు పోరాటానికి పనికిరారని అయ్యన్న పాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైనా కార్యక్రమం ఉంటే ముందస్తుగా కాకుండా టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గంట ముందు కాల్ చేసి వివరాలు చెప్తున్నారని, అలా చేస్తే కార్యక్రమాలను దిగ్విజయం చేయడం ఎలా సాధ్యమని ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఈ పరిణామంతో ప్రజల్లో పలచనవుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమమైనా పకడ్బందీగా నిర్వహిస్తేనే సక్సెస్ అవుతుందని అయ్యన్న చెప్పారు. ఇకపై షో బిజినెస్ లు ఆపి అధికార పార్టీ దురాగతాలకు ఎదురొడ్డి పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. మన మధ్య ఉన్నారు కదా అని చంద్రబాబును చిన్నచూపు చూడొద్దని, ఆయన విలువేంటో హస్తినలో రాజకీయ దిగ్గజాలకి, ఇతర రాష్ట్రాల్లోని ముఖ్య నేతలకి తెలుస్తుందని, అటువంటి నేతను తక్కువ అంచనా వేయొద్దని పార్టీ నేతలకు హితవు పలికారు. ఇటీవల ఓ వృద్ధ మహిళ తన ఇంటికొచ్చి తలబాదుకుందని అయ్యన్న గుర్తు చేశారు. ఇంకా 4 ఏళ్లు ఇలాగే తలబాదుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆమెను కొంత ఊరడించారని ఆయన వివరించారు. విశాఖవాసులు రాజధానిని కోరుకోలేదని, ఇప్పుడు అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే తలెత్తే పరిణామాలను తలుచుకుని స్థానికులు బెంగటిల్లుతున్నారని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్నదే టీడీపీ విధానమని, ఆ నినాదంతోనే ముందుకు వెళ్లాలని ఆయన ఉద్బోధించారు. టీడీపీలో మరో సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ, కొంతమంది పార్టీ నేతలు ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తున్నారని, క్షేత్రస్థాయికి వచ్చి పనిచేయకపోతే ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. వైసీపీ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ముక్తకంఠంతో నిరసించాలని, ప్రజల మద్దతును కూడగట్టి బలమైన ఆందోళనలు చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళదామని ఆయన పిలుపునిచ్చారు. అయ్యన్న పాత్రుడు, కరణం బలరాం వంటి సీనియర్ నేతలు ఇలా మాట్లాడడంతో తెలుగు తమిళ్లలో ఉత్సాహం పెల్లుబుకింది.
వీరిద్దరూ తమ అభిప్రాయాలు చెప్పడంతో పాటు పార్టీలోని లోపాలను కూడా చంద్రబాబు దృష్టికి తెచ్చారట. అయ్యన్న ప్రసంగం పూర్తయ్యేసరికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు హర్షధ్వానాలు చేసి అభినందనలు తెలపడం కోసమెరుపు.